Namaste, welcome to Pregnya Media. Telugulo remake chitralaku care of kanilche hero everante, takkuna star hero Victory Venkatesh peru cheptaru. Kaga ayana natistunna maro taja remake chitram Drishyam 2 pramukha OTT platform Amazon Prime Video lo November 27na release ayindi. ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం దృశ్యం 2కు తెలుగు రీమేక్గా అదే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా వారిని ఎంత మేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం. దృశ్యం 2 కథ విషయానికి వస్తే మొదటి పార్ట్లో రాంబాబు వెంకటేష్ కేసును సరైన ఆధారాలు లేకపోవడంతో జడ్జి కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో రాంబాబు కేబుల్ ఆపరేటర్ నుండి ఓ సినిమా థియేటర్కు ఓనర్గా ఎదుగుతాడు. తన భార్య జ్యోతి, మీనా, పెద్ద అమ్మాయి అంజు కృతిక, చిన్న కూతురు అను, ఎస్తర్ అనిల్తో సంతోషంగా ఉంటాడు. అయితే ఈ క్రమంలో రాంబాబు ఇంటి పక్కన ఉండే భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటారు. దీంతో రాంబాబు వారి విషయంలో కలుగు చేసుకోవడంతో అతడంటే వారికి కోపం. కట్ చేస్తే ఇన్స్పెక్టర్ జనరల్ సంపత్ రాజ్ రాంబాబు కేసును సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎవరు సాయం చేశారు? గతంలో ఐజీగా పనిచేసిన గీతా ప్రభాకర్ కొడుకు హత్య కేసులో రాంబాబు ఏమేం పనులు చేశాడు? చివరకు అతడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా? పోలీసులకు ఎలాంటి ట్విస్టులు ఇస్తాడు అనేది సినిమా కథ. ఇక ఈ సినిమా విశ్లేషణకు వస్తే దృశ్యం సినిమా చూసిన వాళ్లకు నేరుగా ఈ సీక్వెల్ చిత్రాన్ని చూస్తూ అదిరిపోయే ఆసక్తి కలుగుతుంది. కానీ మలయాళంలో వచ్చిన దృశ్యం 2 చిత్రాన్ని చూస్తే మాత్రం వారికి పెద్దగా ఎక్కదనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథనంలో ఫస్ట్ హాఫ్లో రాంబాబు అతడి కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు చూపించాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఓ హత్య కేసు నుండి బయటపడి జీవిస్తున్న ఈ కుటుంబానికి తమ పొరుగింటి వారితో ఎలాంటి సత్సంబంధం ఏర్పడింది, వారి వల్ల రాంబాబు ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అయిందా అనే అంశాలను చూపించాడు. అయితే పోలీసులు ఈ కేసును మళ్లీ ముందుకు తీసుకెళ్తుండడంతో రాంబాబు ఫ్యామిలీ మళ్లీ టెన్షన్లో పడిపోతారు. ఇక ఓ చక్కటి ట్విస్ట్తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమా సెకండ్ హాఫ్పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కాగా సెకండ్ హాఫ్లో ఈ సినిమాలోని అసలు మజా ఉంటుంది. రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతడి కేసును ఓ లేడీ లాయర్ పూర్ణ వాదిస్తూ ఉంటుంది. పోలీసులకు దొరికిన సాక్ష్యాధారాలు ఎలా తప్పుదోవ పడతాయి? అసలు రాంబాబు నిజంగానే ఈ హత్య కేసులో పూర్తిగా ఇరుక్కుపోతాడా? అతడు గురించిన సీక్రెట్ను ఎవరు రివీల్ చేస్తారు అనేది సినిమా సెకండ్ హాఫ్లో మనకు చూపించారు. ఇక ఎవరూ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అసలు ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్తాయని చెప్పాలి. మొత్తానికి ఓ ఇంట్రెస్టింగ్ సీన్తో ఈ సినిమాను ముగించాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఓవరాల్గా చూస్తే దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ చిత్రం రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆసక్తిగా ఉంటారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా కథనాన్ని అత్యద్భుతంగా మలిచాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఈ సినిమా గనుక నేరుగా థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదని చెప్పాలి. ఏదేమైనా దృశ్యం 2 చిత్రంపై ఎలాంటి అంచనాలైతే ఉన్నాయో వాటిని అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని నటీనటులు ఎలా చేశారంటే దృశ్యం 2 చిత్రంలో దాదాపు దృశ్యం చిత్రంలోని నటీనటులే ఎక్కువగా కనిపిస్తారు. రాంబాబు ఫ్యామిలీ, గీతా ప్రభాకర్ ఫ్యామిలీ మినహా కొందరు కొత్త వారు కనిపిస్తారు. కొత్త ఐజీగా సంపత్ రాజు నటన బాగుంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన తన పాత్రను అలవోకగా చేయడంతో ఈ సినిమా ఎక్కడా బోరింగ్ కొట్టకుండా ఉంటుంది. అటు మీనా, రాంబాబు కూతుళ్లుగా చేసిన వారు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దృశ్యం 2 చిత్ర టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎలా చేశారంటే దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి పర్ఫెక్ట్ సీక్వెల్ కథను రాసుకున్నాడని చెప్పాలి. అయినా ఈ సినిమాను ఎక్కడా కూడా సైడ్ ట్రాక్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. ఈ సినిమాకు మరో బలం సంగీతం. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా బీజిఎం ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. అటు ఈ సినిమా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఈ సినిమాకు పర్ఫెక్ట్గా కుదిరాయి. చివరగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దృశ్యం 2 మీ ఊహకందని సీక్వెల్ కదా. ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3.0/5.0. ఈ వీడియో మీకు నచ్చితే ప్రజ్ఞా మీడియా ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.